హాయ్ అండి, చికెన్ తందూరి ఎలా చేయాలో చూద్దామండి. ఓటీజీలో అండి, ఓవెన్లో మనకి అసలు ఆయిల్ ఏమి అవ్వకుండా చాలా బాగా ఉంటుందండి. టేస్ట్ కూడా స్మోకీ స్మెల్ వచ్చి భలే ఉంటుందండి. వీటి ఇప్పుడు చికెన్ చట్టలు తీసుకున్నాం అండి, ఈ నాలుగు తీసుకున్నాను, రెండు కోళ్ళు ఇవ్వండి. ఇవి ఘాట్లు శుభ్రంగా దగ్గర దగ్గర ఘాట్లు పెట్టేసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న ఘాట్లు పెట్టేశానండి. నాలుగిట్లకి ఘాట్లు పెట్టేసి శుభ్రంగా మళ్ళీ అటన్నిటికి కూడా తందూరికి కావాల్సిన మసాలా అంత ఎక్కువ కాదండి, కారము కొద్దిగా పసుపు అలాగే సాల్ట్. తర్వాత నేను ఇంట్లో ఆడిగిన మసాలా ముద్దండి ఇది, అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర చెక్క గసగసాలు అన్నీ కలిపి పేస్ట్ ముద్దాడేశానండి. ఆ పేస్ట్ అది ఇంకే విధమైన గరం మసాలాలు మనం వేయవలసిన లేదండి. ఇది మన ఇంట్లో ఆడుకున్నది అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకేమీ యాడ్ చేయవలసిన లేదు, ఇంకే గరం మసాలా కూడా. ఒక నిమ్మకాయ మాత్రం కట్ చేసి నేను యాడ్ చేశానండి. అట్లాగే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా నేను యాడ్ చేశాను. ఒక కాయ అంతా ఫుల్ పట్టేస్తుందండి నిమ్మకాయ అంతా కూడా చక్కగా. ఇంకా పెరుగు కానీ ఏ విధమైన యాడ్ చేయవలసిన లేదు. కొద్దిగా ఈ ఓవెన్లో పెడతాం కాబట్టి అండి, కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేశాను. కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేశాను. మొత్తం శుభ్రంగా కలిపేసుకొని మనం ఘాట్లు పెట్టుకున్నాం చూసారా, తొడ జాయింట్లు, వాటికి మనం అప్లై చేసేసేయాలండి. శుభ్రంగా నాలుగిట్లకి కూడా ఘాట్లు కూడా విడదీసేసి ఆ మసాలా అంతా కూడా మనకు సరిపోతుందండి. ఎందుకంటే మనం పెట్టేది ఓవెన్లో కాబట్టి అండి, డీప్ ఫ్రై చేసి గంటలు గంటలు ఆపడాలి, ఆ నూనెలో ఎగడాలి, అవి ఏమి ఉండవండి. మనకి ఈ ఓటీజీలో కూడా చాలా బాగుంటుందండి. ఉన్న ఇందులో ఉన్న మన పైన వేసిన యాక్సెస్ ఆయిల్ కూడా కిందకి కారిపోతుందండి, ఏమీ ఉండదు కూడా. ఆ స్మోకీ స్మెల్ వచ్చి తందూరి చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది నేను ఓవెన్ కొన్ని 3 ఇయర్స్ పైన అవుతుందండి. మేము పిల్లలకి పెడతా ఉంటానండి, ఆయిల్ లేని ఫుడ్ కదా అని మాటికి పెడతా ఉంటాను. ఈ మనం ఇలా అప్లై చేసేసుకొని మన ఫ్రిడ్జ్లో 2 గంటలు పెట్టేసుకోవాలండి, కనీసం అట్లీస్ట్ 2 గంటలు పెట్టుకోవాలి. నేనైతే ఉదయం కలిపేసుకొని సాయంత్రం పూట కాల్చుతానండి. ఇవి మా పిల్లలకి ఇంక ఇదే తినేసి ఇంక రైస్ తినరండి, మైనీస్ కచ్చేసేసుకొని ఇంక ఇదే తినేస్తారు. ఇక నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఇలా పెట్టేసుకుని మూత పెట్టుకొని తర్వాత నానిపోయిన తర్వాత గ్రిల్ చేసేదానికి తీసేసుకోనండి. జస్ట్ బ్రష్తో మాత్రమే, చూసారా, ఆ బ్రష్తో మాత్రమే ఆయిల్ అప్లై చేస్తున్నాను నేను, ఎక్కువ ఆయిల్ పట్టదండి. ఇప్పుడు నేను అప్లై చేసిన ఆయిల్ కూడా మనకి ఓవెన్లో పెట్టాక ఓటీజీలో పెట్టాక అది కింద కారిపోతుందండి. ఈ ఆయిల్ ఉండదు, తర్వాత దీనికి ఎక్కడైనా కొద్దిగా ఫ్యాట్ ఉన్నా అది కూడా కరిగిపోయి అది కూడా కింద కారిపోతుందండి. నేను మా ఓన్కి స్పెషల్గా కింద రేక్ కూడా చేయించారండి, ఈయన అది తుప్పు పట్టుకుని ఉంటుందని ఆ రేక్ యాడ్ చేసేసి ఒక కింద చూసారా, అది రేక్ మేము పైగా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్న రేక్ అండి. ఇది మనం అలా పెట్టేసుకోవడం అండి, ఆయిల్ అప్లై చేసేసి పెట్టేసుకొని మనం మామూలుగా నేనైతే 220 డిగ్రీస్లో పెడతాను. 260 డిగ్రీస్లో పెట్టి మనకి 45 మినిట్స్ కరెక్ట్గా, 45 మినిట్స్లో ముందు 10 నిమిషాలు ప్రీహీట్ చేసి 45 మినిట్స్లో మనకి కరెక్ట్గా టంగమని బెల్ వచ్చి మనకి అయిపోద్దండి. గ్రిల్ కూడా చక్కగా చూసారు చూసారా, కింద కూడా మనకి పెట్టిన అప్లై చేసిన ఆయిల్ కూడా కిందక అలా కారిపోయిందండి. మొత్తం ఎక్స్ట్రా ఉన్న మసాలా కూడా కింద దిగిపోద్దండి. ఆ స్మోకీ స్మెల్ వచ్చి పీస్ అనేది కూడా చాలా స్మూత్గా కుక్ అయ్యండి, చాలా బాగుంటుంది. నేను ఒక 35 మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చి దాన్ని ఉల్టా రివర్స్ చేస్తానండి. దీన్ని రివర్స్ చేస్తే మనకు కూడా కొద్దిగా అడుగున్నది కూడా ఇక్కడ ఎక్కడైనా కొద్దిగా పచ్చి ఉన్నా కూడా పోతుందండి. మొత్తం 4 వైపులు కూడా తిప్పేసుకోవాలి అట్లాగా, తిప్పేసుకొని ఇంకో 10 నిమిషాలు. అలాగే ఆ టైంలోనే అండి, మనం ప్రత్యేకించి వెళ్ళవసరం లేదు. ఆ టైంలోనే మళ్ళీ మనం అటు ఇటు తిప్పుకుంటే మనకి సరిపోతుందండి. చూసారా ఆయిల్ అంతా కూడా ఎట్లా కారిపోయిందో, ఇప్పుడు కుక్ అయిపోయింది శుభ్రంగా. బెల్ కూడా అలారం వచ్చేసింది. నేను కాసేపట్లో ఇంకా ఆఫ్ చేసేసి తీసేస్తానండి వీటిని. చూసారా అగర్ అండి, ఇది అగర్ చాలా బాగుంది. మీకు ఎవరైనా నచ్చితే అమెజాన్లో బాగుందండి, రేటు కూడా 6000 పడుతుంది అంతేనండి. నేను తీసుకొని 3-4 ఇయర్స్ అవుతుందండి, ఇది అప్పటి నుంచి వాడుతూనే ఉన్నానండి కేక్స్ కానీ అన్నింటికి కూడా. ఓటీజీ అండి ఇది, ఓవెన్ కూడా కాదు, ఓటీజీ గ్రిల్ అవుతూ ఉంటుంది. ఇదిగోండి చూసాను, 4 పీసెస్లు ఎలా చట్టలు ఎలా వచ్చినాయో. ఇవి మనం కొనాలంటే బయట చాలా కాస్ట్ అవుతుంది, తర్వాత వాళ్ళు ఎలా చేస్తారో కూడా తెలియదండి. మన ఇంట్లో కాబట్టి నీట్గా చక్కగా మన చేతులతో మనం చేసుకోవచ్చు, పిల్లలకి కూడా నీట్గా ఉంటుంది. దీని మీద ఆయిల్ అంటూ ఏమీ లేదండి, ప్రత్యేకించి మసాలాలు కూడా ఏమీ లేవు. నేను ఇంట్లో చేసిన మీరు చూసారా ఆ మసాలాతోటే, కానీ టేస్ట్ మాత్రం మీరు రెస్టారెంట్లో కూడా తినరు అంత బాగుంటుందండి. స్మూత్గా చూసారా మా పాప అలా 2 వేళ్ళతో తీస్తే చాలు, జ్యూసీగా వచ్చేస్తుంది. మనకు రోస్ట్గా కావాలంటే ఇంకో 10 మినిట్స్ ఎక్కువ పెట్టుకోవాలండి. మా పిల్లలు అలా జ్యూసీకి ఇష్టపడతారండి. లోపల కూడా చిన్న నీసువాసన కానీ గట్టిగా మాంసం ఉండడం కానీ ఉండదండి. నేను వీడియో స్టార్ట్ చేసేలోపే మా వాళ్ళు స్టార్ట్ చేసేసారు తినడము. మీకు మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.